నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు సతీమణి, శ్రీదేవి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస, కాసిబుగ్గ పట్టణాల్లో అతివేగం కన్నా ప్రాణం ముఖ్యమని, అతివేగం ప్రమాదకరమైన నినాదంతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన శ్రీదేవి జీవన గమ్యంలో అప్రమత్తం ఎంతో అవసరమని అన్నారు. గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ జరిగింది. ఇటీవల మృతి చెందిన జయరామచంద్రపురానికి చెందిన మోహన్ కుటుంబానికి వ్యక్తిగతంగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. సీఎ శంకర్రావు, యువజనులు పాల్గొన్నారు. కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే యువత, ఈ యువత చిన్న వయసులో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరుగుతుంది. ఒక చిన్న ర్యాలీ చేస్తూ ఈ చిన్న ప్రయత్నం వల్ల యువతకి చైతన్యం పెంచి అవేర్నెస్ ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ రూల్స్ని పాటించాలని కోరుకుంటున్నాను. గత 4 డేస్ ముందు జేఎస్సీపురంకి చెందిన మోహన్ అనే అబ్బాయి చనిపోవడం జరిగిందండి. ఇటీవలనే యాక్సిడెంట్ వల్లనే వాళ్ళ కుటుంబానికి 20,000 సారు అందించడం జరుగుతుందండి. అలాగే ఈ విషాదకర స్థితిని మార్చాలంటే మన యువత వల్లనే జరుగుతుంది. కావున యువత మేల్కోండి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.